బొబ్బిలికోటలో ఈసారి జెండా ఎగరవేసేదెవరు? బొబ్బిలి బ్రదర్స్ మధ్య తెలుగుదేశం పార్టీ సీటు చిచ్చు పెట్టిందా? వైసీపీలోనూ అసంతృప్తులు ఉన్నాయా? స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా మంచినీళ్లు ఇంకా కొన్ని గ్రామాలకు అందడం లేదా? రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉందా? ఉన్నత విద్యావకాశాలు లేక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారా? పౌష్టికాహార సమస్యతో పిల్లలు బక్కచిక్కి ఉన్నారా? అసలు బొబ్బిలి నియోజకవర్గ ముఖ చిత్రం ఎలా ఉంది? బొబ్బిలి యుద్ధం పౌరుషానికి, సాహసం త్యాగానికి మారుపేరుగా చరిత్రలో నిలిచిపోయింది. అలాంటి వంశం ఇంకా అక్కడ వర్ధిల్లుతోంది అంటే ఆశ్చర్యమే అంటున్నారు. బొబ్బిలి రాజుల వారసులు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ప్రజలకు సేవ చేయడంలో వారి తర్వాతనని చెప్పాలి. కాకపోతే రాజకీయాలు అన్నదమ్ముల మధ్య విభేదాలు తెచ్చాయని అంటున్నారు. నిజాం కాలంలో బొబ్బిలి సంస్థానాన్ని పెదరాయుడప్ప రంగారావుకు పాలించమని నిజాం పాలకుడు షేర్ఖాన్ అప్పగించాడు. దాంతో సంస్థానానికి బెబ్బిలి అని నామకరణం చేశారు. ఆ పేరు రాను రాను బొబ్బిలిగా మారింది. ఈ సంస్థానంలో బొబ్బిలి, కోటియా, గుల్ల సీతారాంపురం, రాజాం, రేగడి, కవిటి, సీతానగరం ప్రాంతాల్లో ఠాణాలుండేవి. 72,500 ఎకరాల్లో బొబ్బిలి సంస్థానం విస్తరించి ఉంది. బొబ్బిలి ఈ పేరు చెప్పగానే తాండ్ర పాపారాయుడు, ఆనాటి యుద్ధమే గుర్తొస్తాయి. అప్పటి చరిత్రను కళ్ల ముందు కట్టే అనేక ఆధారాలు ఇప్పటికీ నియోజకవర్గంలో మనకు కనిపిస్తూనే ఉంటాయి. '52లో బొబ్బిలి నియోజకవర్గం ఏర్పడింది. 14 సార్లు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 8 సార్లు, తెలుగుదేశం 2 సార్లు, వైసీపీ 2 సార్లు, బీజేపీ, ఇండిపెండెంట్ ఒక్కొక్కసారి విజయం సాధించాయి. నియోజకవర్గంలో బొబ్బిలి, తెర్లాం, బాడంగి, రామభద్రాపురం మండలాలున్నాయి. బొబ్బిలి మున్సిపాలిటీగా ఉంది. నియోజకవర్గంలో 202,364 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 99,068 మంది ఉండగా మహిళా ఓటర్లు 1,03,292 మంది ఉన్నారు. బొబ్బిలి నియోజకవర్గంలో కొప్పల వెలమ ఓట్లు అధిక శాతంగా ఉన్నాయి. ఎమ్మెల్యే కూడా కొప్పల వెలమ సామాజిక వర్గానికి చెందినవారు. '04-2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన బొబ్బిలి సంస్థానాధీశ వారసుడు సుజయకృష్ణ రంగారావు విజయం సాధించారు. 2014లో వైసీపీలో చేరి హ్యాట్రిక్ విజయం సాధించారు. తమ్ముడు బేబీ నాయన విజయనగరం ఎంపీగా అశోక్ గజపతిరాజుపై పోటీ పడ్డారు. వీరి మధ్య మరో బొబ్బిలి యుద్ధమే జరిగింది. దీంట్లో అశోక్ విజయం సాధించారు. 2016లో సుజయకృష్ణ రంగారావు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2017లో రాష్ట్ర గనుల శాఖ మంత్రి అయ్యారు. 2019 ఎన్నికల్లో సుజయకృష్ణ పరాజయం పాలయ్యారు. ఇప్పుడు 2024లో ఆయన సోదరుడు బేబీ నాయనకి టీడీపీ అధినేత చంద్రబాబు సీటిచ్చారు. '400 ఏళ్ల బొబ్బిలి సంస్థానం చరిత్రలో చెక్కు చెదరని పేరు. బొబ్బిలి పేరంటేనే ఒక ఫైర్. అలాంటి ప్రాంతంలో రాజకీయాలు హీటెక్కిపోయి ఉన్నాయి. అయినా సరే సేవా పదంలో బొబ్బిలి బ్రదర్స్ దూసుకుపోతున్నారు. సొంత నిధులు ఖర్చు చేసి రహదారులు నిర్మించారు. వైసీపీ ఎమ్మెల్యే కూడా అదే దారిలో ఉండడం విశేషం. తెలుగు ప్రజలకు కొత్తగా పరిచయం అక్కర్లేని రాజస్థానం బొబ్బిలి. 400 ఏళ్ల చెక్కు చెదరని చరిత్ర ఈ ప్రాంతం సొంతం. నాటి రాచరిక వ్యవస్థను ఇప్పటికీ కాపాడుకుంటూ వస్తున్న గొప్పతనం ఈ సంస్థానాధీశులది.
రాచరికపు వ్యవస్థలు పోయిన బొబ్బిలీ బ్రదర్స్ సుజయ్ కృష్ణ రంగారావు బేబీ నాయన ప్రజాసేవలోనే ఉండడం విశేషం. అన్నకు రాజకీయాల్లో అండగా ఉంటూ ఇంతవరకు బేబీ నాయన సంస్థాన బాధ్యతలు చూసుకున్నారు. రెండేళ్లుగా సొంత నిధులతో అన్న క్యాంటీన్ రన్ చేస్తున్నారు. అంతేకాదు తమ సొంత నిధులతో రోడ్లు బోర్లు కూడా వేయించారు. బ్రదర్స్ మధ్య బొబ్బిలి సీటు చిచ్చుపెట్టిందని అంటున్నారు. అప్పటికే అన్న సుజయ్ కృష్ణ 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. అన్నిసార్లు కూడా తమ్ముడు బేబీ నాయన అంతా తానై చూసుకున్నారు. అన్నగారి గెలుపులో కీలక పాత్ర పోషించారు. అయితే రాజకీయాలంటే విపరీతమైన ఆసక్తి కలిగిన తనకి కూడా అవకాశం కావాలని 2019లో పట్టుపడితే చంద్రబాబు సీట్ ఇవ్వలేదు. దీంతో మనస్తాపం చెందిన బేబీ నాయన సోదరుడి విజయానికి సహకరించలేదని టాక్ ఉంది. ఇప్పుడు 2024లో బేబీ నాయనకి టీడీపీ సీటు దక్కింది. దీంతో మరి సోదరుడు సహకరిస్తాడా లేదా అనేది వేచి చూడాలి. రెండు విజయం సాధించిన వైసీపీ ఎమ్మెల్యే వెంకట చిన్నప్పల నాయుడుపై ప్రజల్లో పార్టీలో వ్యతిరేకత ఉన్నప్పటికీ సరైన ప్రత్యామ్నాయం లేక సిట్టింగ్కి సీటిచ్చారని అంటున్నారు. సొంత పార్టీ కౌన్సిలర్లు, సర్పంచులు ఎమ్మెల్యే తీరు నచ్చక వేరే పార్టీకి జంపయ్యారని అంటారు. అయితే తను ఆఖరి ఎన్నికల్లో దాదాపు 20 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని అంటున్నారు. గెలిచిన తర్వాత ప్రభుత్వంతో సంబంధం లేకుండా నియోజకవర్గంలో రోడ్లు వేయించారు. ఇంకా అనేక ప్రజా ఉపయోగ కార్యక్రమాలు చేశారు. ఎన్ని చేసినా మద్య నిషేధం అమలు చేయకపోవడంపై ప్రజల్లో గట్టి వ్యతిరేకత ఉంది. బొబ్బిలి పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. వాహనాలు పెరిగిపోవడమే కాదు, జనాభా పెరిగిపోయారు. కానీ రోడ్లు మాత్రం అలానే ఉన్నాయి. ఉన్నత విద్య చదవాలంటే విద్యార్థులు సుదూరాలకు వెళ్లాల్సి వస్తుంది. మంచినీటి కష్టాలు తీరడం లేదు. దశాబ్దాల తరబడి సమస్యలు అలా వేధిస్తూనే ఉన్నాయి. బొబ్బిలి నియోజకవర్గంలో ఎన్నో సమస్యలున్నాయి. ఉన్నత చదువులు చదవాలంటే విద్యాలయాలు ఏవి అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. 50 ఏళ్ల క్రితం బొబ్బిలి ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందని ప్రజలంటున్నారు. రహదారులు అధ్వానంగా ఉన్నాయి, జనాభా పెరిగిపోయింది, వాహనాలు పెరిగిపోయాయి. అందుకు తగినట్టుగా ప్రధాన రహదారులను విస్తరించాలని ప్రజలు కోరుతున్నారు. నీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని వేడుకుంటున్నారు. బొబ్బిలిలోని మారుమూల గ్రామాలకు ఇప్పటికీ నీటి సౌకర్యం లేదని అంటున్నారు. నియోజకవర్గంలో చిన్నారులు పౌష్టికాహారం లేక బక్కచిక్కి ఉన్నారు. ఇక మహిళలైతే రక్తహీనతతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఉపాధి లేక ప్రజలు వలస బాట పడుతున్నారు. బొబ్బిలి రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్లకు హాల్ట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బొబ్బిలి సాలూరు మధ్య నడుస్తున్న రైలు బస్సును విజయనగరం వరకు పొడిగించాలని కోరుతున్నారు. బొబ్బిలిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. తమిళనాడులోని తంజావూరు తర్వాత బొబ్బిలి వీణలకు అంతటి ప్రాముఖ్యత ఉంది. మండలంలోని కలువరాయి గ్రామంలో రమణ మహర్షి ఆశ్రమం ఉంది. పలువురు ఆధ్యాత్మిక వేత్తలు ఇక్కడికొచ్చి వెళ్తుంటారు. బొబ్బిలి రాచరికపు పాలనకు గుర్తుగా అనేక భవనాలు ఇప్పటికీ దర్శనమిస్తూ ఉంటాయి. ఆనాటి వైభవం కదలాడుతూనే ఉంటుంది. బొబ్బిలి వెళ్లిన వాళ్లు అలా నడుచుకుంటూ లేదా బైకుల మీద ఊరంతా తిరిగితే ఏదో రాజుల కాలంలో ఉన్న భావన కలుగుతుందని చెబుతుంటారు. రాజులు పరిపాలించారు, తరువాత వారసులు వచ్చారు, రాజకీయ పార్టీలు వచ్చాయి, అలాగే ప్రభుత్వాలు మారాయి, అధినేతలు మారుతున్నారు. కానీ బొబ్బిలి నియోజకవర్గ ప్రజల తలరాతలే మారడం లేదని అంటున్నారు. ఇంతమంది ఉండి కూడా ఉపాధి లేక ప్రజలు వరుసలు వెళ్ళిపోవడం సిగ్గుచేటని అంటున్నారు. ఈసారైనా కొత్త నాయకులు రావాలి, బొబ్బిలి జాతకం మారాలని కోరుకుందాం.
ఇవి ఇవాటి రణక్షేత్రం విశేషాలు. మరో రెండు నియోజకవర్గాల ముఖ చిత్రాలతో రణక్షేత్రం తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర.